ఇంకొక సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నిజంగా ఇష్టమే, వెటకారంగా చెప్పండి, నిజంగా ఇష్టం. ఎందుకంటే ఆయన పాపం చాలా బస్తీల్లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీరేమి అభద్రతా భావానికి లోనవ్వద్దు, మేము ఉన్నామని చెప్పి పాపం ఆయన పాదయాత్రలు ఆయన వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మరి నేను ఆయన గురించి ఇంత ఉన్నతంగా అనుకుంటే ఆయన నా గురించి ఏమన్నారు తెలుసా? అరే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేస్తున్నాడు బాయ్, ఇప్పుడు రాజకీయాలకు వచ్చి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు రాజకీయాలకు వచ్చి? మా రాహుల్ గాంధీ అయితే ఒక్క పెళ్లి కూడా చేసుకోలేదు తెలుసా నీకు. వాక్యం నేనేం గమనించానంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. అందుకొరకు కానీ అది వేరే విషయం. హనుమంతరావు గారు నాకు సందేహం, మూడు సార్లు పెండిల్ని చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు, మరి ఒకే ఒక పెండ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా? అలా మీకు తిరిగి మీకు తెలుసు కదా హనుమంతరావు గారు, అలా తిరిగే మీకు ఢిల్లీ మిత్రులు చాలా మంది ఉన్నారు కదా లోనావాలా రిసార్ట్స్ లో. మీరిలా వ్యక్తిగతంగా విమర్శిస్తే కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా సరే, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని కానీ మీరు విమర్శిస్తే నేను మీ అబ్బాయి మీ ఇంటి అల్లుడు రాబర్ట్ వడ్రా వ్యక్తిగత జీవితం గురించి, రాహుల్ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి నుంచి వాళ్ళిద్దరి నుంచి ప్రతి స్థాయి నాయకుడు దాకా నేను ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు బయటికి తీస్తాను. ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి, నాకు నా అభిమానులు ఉన్నారు, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలను బయటికి తీయడానికి. నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా, రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం నాకు చెప్పండి, నాకు ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసి అభిమానులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాను. బయటికి తీయటమే కాదు, నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్లో పెడేస్తాను మీకు. ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడు లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి, నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను, మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి, కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ
ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాల్ని బయట నుంచి చూసి విమర్శించకండి. నోట్ చేయని ఎవరైనా సరే ఎందుకు అంటున్నానంటే కరెక్టే. నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా, ఎందుకు వాళ్ళు అగౌరవపరుస్తారు? దీనిని ఇది కూడా ఒక అత్యాచారం లాంటిదే, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయ యాక్ట్ని పెట్టమంటాను. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు, అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం ఇది. నేను ఎవరిని వృత్తిపరమైన వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతిక పరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒకసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకుని నన్ను విమర్శించండి. నో ప్రాబ్లం.